हेलो फ्रेंड्स अंदर की नमस्कार इवा वीडियो इपड़ी वस्तना मोर ब्रेकिंग न्यूज़ गुरी तेसकबोरा पेदवा इला पंपणी चेयर आनंद मुख्यमंत्री वैएस जगन राष्ट्र व्याप्त 15 रोजल इला पंडुग जरगबोतुंदनी सगर्वंगा चेप्तुन्नानु वैकुंठ एकादशि रोजु कार्यक्रम चेपट्टडं शुभ परिणामं अन्नारु इंतकंटे देवुडु तनकु इव्वदगिन वरं एमुंदनी भावोद्वेगंतो चेप्पारु अक्क चेल्लेल मोहंलो आनंदं चूस्तुन्नानी इल्लु कादु ग्रामालकु ग्रामालु निर्माणं कानुन्नायि अन्नारु పాదయాత్రలో పేదవారి కష్టాలు చూసి పేదవారి పరిస్థితులు మారిపోవాలని సంకల్పంతో ఎన్నికల మానిఫెస్టోలో పేదవాళ్లకు ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చామన్నారు. నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. తూర్పు గోదావరి జిల్లాలో యు కొత్తపల్లి మండలం కొమరిగిరిలో శుక్రవారం ప్రారంభించారు. ఈ ఇళ్ల పట్టాల ద్వారా బ్యాంక్ లోన్లు తీసుకువచ్చా అమ్ముకోవడానికి కుదురుతుందా అనే విషయాలు కూడా తెలుసుకుందాం. అదేవిధంగా 60,000 కాదు 30,000 ఇస్తున్నట్లు సమాచారం. సో ఈ న్యూస్ అన్నిటికీ సంబంధించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకోబోతున్నాం. మీరు ఆంధ్రప్రదేశ్కి చెందిన వారైతే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చివరి వరకు చూడండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కనిపించే ఈ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన ట్యాప్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ని తప్పకుండా యాక్టివేట్ చేయండి. అప్పుడే నేను ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేయగానే ఫస్ట్ మీరే చూడొచ్చు. ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే కులాలు మతాలు పార్టీలు చూడకుండా అర్హత చూసి ఇల్లు ఇస్తామని చెప్పామని ఇప్పుడు హామీని నెరవేర్చామన్నారు సీఎం. అర్హత మాత్రమే చూడాలని చెప్పామని ఓటు వేయని వారికి కూడా ఇవ్వాలని చెప్పామన్నారు. ఓ బాధ్యతగా పక్కా ఇల్లు నిర్మించి ఇస్తామని చెప్పి ఆ హామీని నెరవేరుస్తున్నందుకు గర్వంగా ఉందన్నారు. గత ప్రభుత్వం చివరి 2 ఏళ్లలో మొక్కుబడిగా అక్కడక్కడ ఇల్లు కట్టారని, తాము మాత్రం వచ్చే 3 ఏళ్లలో కట్టబోతున్నవి ఊళ్ళకు ఊళ్ళు అన్నారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షల కుటుంబానికి ఇల్లు కట్టించి ఇవ్వబోతున్నామని, 24 లక్షల మందికి మేలు జరగబోతుందన్నారు జగన్. స్థలం మాత్రమే కాదు ఇల్లు కట్టే బాధ్యత కూడా తీసుకున్నామని, ఈ ఇళ్లలో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తామన్నారు ముఖ్యమంత్రి. ఇంటి స్థలం మాత్రమే కాదు 3 ఆప్షన్లు ఇస్తున్నామన్నారు. మొదటి ఆప్షన్ ప్రకారం ప్రభుత్వం ఇచ్చిన నమూనా ప్రకారం ఇల్లు నిర్మించుకోవడానికి అవసరమైన నాణ్యమైన నిర్మాణ సామాగ్రిని ప్రభుత్వమే సరఫరా చేస్తుందన్నారు. ఇక లేబర్ ఛార్జీలు సైతం ఇస్తుంది, మీరు దగ్గరుండి ఇల్లు కట్టించుకోవచ్చు అన్నారు. అయితే గతంలో 60,000 లేబర్ ఖర్చుల కోసం ఇవ్వాలని అంచనా వేసింది ప్రభుత్వం. అయితే తాజా సమాచారం ప్రకారం 30,000 మాత్రమే లేబర్ ఖర్చులకు ఇస్తారని తెలుస్తోంది. ఇక 2 ఆప్షన్, ఇంటి నిర్మాణానికి కావాల్సిన సామాగ్రిని లబ్ధిదారులు తమకు నచ్చిన చోట కొనుగోలు చేస్తే ఆ డబ్బులని ప్రభుత్వమే దశల వారీగా చెల్లిస్తుందన్నారు. ఇక 3 ఆప్షన్లో భాగంగా ఇంటి నిర్మాణ బాధ్యత వద్దనుకుంటే ప్రభుత్వమే ఇల్లు నిర్మించి ఇస్తుందని, నాణ్యమైన సామాగ్రితో ఇల్లు నిర్మాణం చేస్తామన్నారు. ఏ ఆప్షన్ అయినా తీసుకోవచ్చని అవకాశం కల్పించారు జగన్. ఇల్లు కట్టుకున్న 5 ఏళ్ల తర్వాత అక్క చెల్లెమ్మలు అమ్ముకోవాలన్నా బ్యాంకులో పెట్టి లోన్లు తెచ్చుకునేలా చేద్దామనుకున్నామన్నారు, కానీ సాధ్యపడలేదన్నారు. కానీ కొంతమంది కుట్రలు చేస్తున్నారని, ప్రస్తుతానికి పట్టాలు ఇస్తున్నాం, నాణ్యమైన చిక్కులు తొలగిన వెంటనే అక్క చెల్లెమ్మల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేస్తామన్నారు. కొందరు కుట్రలతో అక్క చెల్లెమ్మలకు ఇల్లు కట్టకుండా అడ్డుకుంటున్నారని కోర్టులో పిటిషన్లు వేస్తున్నారన్నారు. అమరావతి ప్రాంతాల్లో పెద్దల కోసం ఇళ్ల పంపిణీ అడ్డుకున్నారని త్వరలోనే సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందని, అర్హులైన అందరికీ ఇళ్ల పట్టాలు అందజేస్తామన్నారు. అలాగే వచ్చే 2.5 ఏళ్లలో ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. అలాగే ఎవరైనా అర్హత ఉండి ఇంకా ఇళ్ల పట్టాలు రాకపోతే వారు మరోసారి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నామని సీఎం అన్నారు. అన్ని కులాలు మతాలు ఉంటేనే అది రాజధాని అవుతుందని, ఫలానా కులం మతం వారు ఇక్కడ ఉండొద్దంటే అది రాజధాని ఎలా అవుతుందని సీఎం జగన్ ప్రశ్నించారు. కాగా రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణ కార్యక్రమం నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని సీఎం తెలిపారు. ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇల్లు ఉండేలా ప్రత్యేక కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిందని, సీఎం ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న 90 రోజుల్లోనే ఇళ్ల పటాలు పంపిణీ చేస్తామని వెల్లడించారు. పేదవాళ్ళైన అగ్రకులాల వారికి సైతం ఇళ్ల నిర్మాణం చేపడతామన్నారు. ఈ పథకం సహాయం కోసం ఫిర్యాదుల కోసం 1902కి కాల్ చేయాలని సూచించారు. సో చూసారుగా ఫ్రెండ్స్, ఇది వాటి వీడియో ఏదైనా లైక్ చేయండి, వెంటనే లైక్ చేసి ఇలా డైలీ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో.